నాయకుడు రంగులు మార్చడంలో ఓసర వెలికే పాఠాలు చెప్పగలడు. ఒకసారి పోటీ చేసిన పార్టీ నుంచి మరోసారి పోటీ చేయడు. ఏ నాడు ప్రజల గురించి పట్టించుకోడు. ఎవరు అధికారంలోకి వస్తారో ఊహించుకొని ఆ పార్టీలోకి జంప్ చేస్తాడు. ప్రస్తుతం అలా జంప్ చేయడం సాధ్యం కాక పచ్చ పార్టీలోనే కొనసాగుతున్నాడు. అయితే వచ్చే ఎన్నికల కోసం గ్లాస్ పార్టీకి భజన ప్రారంభించాడు. సొంత పార్టీలో సీటు దొరక్క గ్లాస్ పార్టీ నేతను మచ్చిక చేసుకునే ప్రయత్నాలను ప్రారంభించారట. ఇంతకీ ఆ నేత ఎవరో చూద్దాం. గంటా శ్రీనివాసరావు ఉత్తరాంధ్ర ప్రాంత తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు. ఒకసారి ఎంపీగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గంటాకు ప్రతిసారి నియోజకవర్గం పార్టీ మార్చడం అలవాటుగా మారింది. అయితే గత ఎన్నికల్లో మాత్రం పార్టీ మారలేదు. పచ్చ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అధికార పార్టీలోకి జంపు చేద్దామనుకున్నా సాధ్యం కాలేదు. ఎప్పటికప్పుడు పార్టీలు సీటు మార్చే ఈ నేతకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీటు దొరకడం కష్టంగా మారిందట. గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి గంట అతి కష్టం మీద ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాను గెలిచిన పచ్చ పార్టీ అధికారం కోల్పోవడంతో నియోజకవర్గాన్ని గాలి కుదిలేశారు. గతంలో గంటా శ్రీనివాసరావు అనకాపల్లి నుంచి ఎంపీగా, చోడవరం, అనకాపల్లి, భీమిలి నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తనను చట్టసభకు పంపించిన ఆ నియోజకవర్గాలకు చేసింది ఏమీ లేదు. మంత్రిగా ఉన్న సమయంలో కూడా తాను గెలిచిన నియోజకవర్గాలు కనీస అభివృద్ధికి నోచుకోలేదు. తన రాజకీయ అవసరాల కోసమే నియోజకవర్గాలను, పార్టీలను మార్చేవారు తప్ప ప్రజల గురించి ఏనాడు పట్టించుకోలేదు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలని చెప్పుకునే గంటా శ్రీనివాసరావు కులం పేరు చెప్పుకుని వారి ఓట్లు దండుకోవడమే కాని కనీసం తన సామాజిక వర్గానికి చేసింది కూడా శూన్యం. తన అవసరాల కోసమే కాపు నేతలను కలిసేవారు తప్ప కాపు సమస్యల మీద ఏనాడు స్పందించలేదు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు కాపులకు చేసిన అన్యాయాన్ని ఏనాడు ప్రశ్నించలేదు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రతిసారిలాగే ఈసారి కూడా కొత్త నియోజకవర్గం వెతుక్కునే పనిలో గంటా నిమగ్నమయ్యారు. ఇటీవల నార్త్ నియోజకవర్గ టీడీపీ నేతల సమావేశంలో ఇకపై నేను మీ ఎమ్మెల్యేను కాదని, మళ్లీ నేను నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనని వారికి స్పష్టం చేశారు. ఇప్పుడు గంట టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఉమ్మడి విశాఖ జిల్లాలో నియోజకవర్గం కరువైంది. అయితే భీమిలి, చోడవరం, పెందుర్తి, యలమంచిల వంటి నియోజకవర్గాల గురించి ఆరా తీస్తున్నారు. కానీ టీడీపీకి జనసేనతో పొత్తు కుదిరే పరిస్థితుల్లో ఈ నాలుగు నియోజకవర్గాలను జనసేన కోరుతోంది. అందువల్ల ఈ నాలుగింటిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటే పవన్ కళ్యాణ్ భజన గంటాకు తప్పనిసరైంది. జనసేన ఆశిస్తున్న సీట్లలో తాను ఒకదాన్ని పొందడం కోసం పవన్ కళ్యాణ్ భజన ప్రారంభించారు. అందుకే ఆయన తప్పులను సైతం సమర్థిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై విషం కక్కారు. పవన్ వ్యాఖ్యలపై జనసేన నేతల కంటే ముందుగానే గంటా స్పందించారు. పవన్ కి మద్దతుగా ట్వీట్ చేశారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న ఈ నాలుగేళ్లలో ఏనాడు గంట తనను గెలిపించిన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. చంద్రబాబుకు మద్దతుగా ఏనాడు వ్యవహరించలేదు. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాలేదు. చంద్రబాబు, లోకేష్ విశాఖ వచ్చిన సందర్భాల్లో సైతం మొహం చాటేసేవారు. ఒక సందర్భంలో గంట పార్టీ మారుతారనే ప్రచారం కూడా జరిగింది. రంగులు మార్చడంలో ఆరితేరిన గంటా శ్రీనివాసరావు ఇప్పుడు తన అవసరాల కోసం సొంత పార్టీ అధ్యక్షుడు కంటే జనసేన అధ్యక్షుడి భజన ఎక్కువగా చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలే చెబుతున్నారు. అవసరమైతే జనసేనలో చేరి పోటీ చేసిన ఆశ్చర్యం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.